అన్న ఇప్పుడే చూసా కాలం రాసిన కథలు, సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి మెచ్చుకోవాలి నిజంగా సాగర్ అన్న, సూపర్ అన్న, మంచి మూవీ అందించినాం. 2 అవర్స్ లో ఇంత మంచి మూవీ అనేది నిజంగా చాలా గ్రేట్. హీరోగా ప్రొడ్యూసర్గా అబ్బాయిగా చెప్పుకుంటా పోతే సినిమా అనేది నెక్స్ట్ లెవెల్. అలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కానీ, ఆర్ఆర్ కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు అనేది చాలా తక్కువ వచ్చినాయి నిజంగా. లవ్ స్టోరీ గురించి కానీ, ఫ్యామిలీ గురించి కానీ, అలాగే ఎడ్యుకేషన్ గురించి కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ మూవీ అనమాట. నవరసాలు అన్ని కలిపితే ఎలా ఉంది అలా ఉంది సినిమా. సూపర్ హిట్ మూవీ నాకు తెలిసి. ఈ ఫ్రైడే ఒక 4-5 సినిమాలు వస్తున్నాయి. ఇస్ ద బెస్ట్ మూవీ అంటే కాలం రాసిన కథలు, అసలు రియాలిటీ స్టోరీ అనుకుంటా. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్. సో టుడే ఐ యామ్ ఫ్రమ్ బెంగళూర్. సో ఇట్స్ ఎ నైస్ స్టోరీ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మూవీ బ్రదర్. చాలా మంచిగా ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ అండ్ డైరెక్టర్ సార్, ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ సార్స్ రొమాన్స్ బాగుంది మూవీలో, అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్, మూవీ చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. కాలం రాసిన కథలు సినిమా చూసి వస్తుందండి. ఇగో మా డైరెక్టర్ గారు నిజంగా సాగర్ గారు నిజంగా ఇంత టాలెంట్ పర్సన్ అంటే అసలు అనుకోలేదు. అసలు నేను ఇంతకు ముందే చాలాసార్లు ఆప్షన్లు కలిశాను, కానీ ఈ సినిమా ఇంత బాగుంటుంది అయితే నిజంగా అసలు ఊహించలేదు. మినిమం ఈరోజు సపోజ్ ఒక 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఆ 4-5 సినిమాలు కూడా నిజంగా ఈ ఒక్క సినిమా చూస్తే సరిపోతుంది. నిజంగా ఈ స్టోరీ, ఈ 4-5 సినిమాలు కూడా ఈ ఒక్క సినిమా చూస్తే ఆ స్టోరీ వస్తుంది అన్నమాట. నిజంగా సూపర్, దేనికి దానికి అసలు ఎక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేవండి, ఒక రొమాన్స్గా ఉండేవండి, ఒక భార్య భర్తల సంబంధం, లవర్స్, పెద్ద ఊళ్ళో పెద్ద మనుషులు చేపెడతాం. అసలు పెద్ద మనుషులు ఒకప్పుడు పెదరాయుడు సినిమా ఆ సినిమా అని చెప్పి చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా చూస్తే అసలు పెద్దరికం ఏంటి అనేది తెలుస్తుంది. అందరూ ఏ కోణంలో చూసారో నాకు తెలియదు, కానీ చాలా 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 విషయాలు, చాలా కొన్ని మాటలు చాలా మనసుకు అత్తుకుంటాయి. సినిమా చూసే ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ వస్తుంది, అరే అంటే ఈ సిచ్యువేషన్ని, అంటే చేసిన అన్ని క్యారెక్టర్లో ఏదో ఒక ఫేస్లో మనం ఉన్నామే లేదంటే ఫేస్ చేసామే, ఈ ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఒకటి ఆ లవర్ బాయ్ క్యారెక్టర్ కావచ్చు అన్నది, ఇంకా చాలా లవ్ స్టోరీ కావచ్చు, పిల్లల ప్రేమ కథ కావచ్చు, పెద్దల పంతం కావచ్చు, ఇలా చెప్పుకుంటే ఒక 4-5 సినిమాలని ఒకే స్టోరీలో ఈయన చూపించడం అనేది వేరే లెవెల్ నిజంగా అన్న. చాలా 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 అన్ని స్టోరీస్ తీసుకొని చేయడం అనేది వేరే లెవెల్ అన్న. కానీ ఆ ఎండింగ్ అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. నేనైతే ఇంకా ఏదో వాళ్ళు మారిపోయి కలిసిపోతారేమో అన్ని సినిమాల్లాగా అనుకున్నా, కానీ వాళ్ళు చంపేయడం అయితే నేనైతే వేరే లెవెల్ ఫీల్ అయ్యాను నేనైతే ఆ ఫీల్ని. బట్ సినిమాకి వస్తే మాత్రం మీరు నిజంగా ఒక 4-5 సినిమాలు ఒకే స్క్రీన్ పైన, అన్ని కళాఖండాలన్నీ ఒకే సినిమా పైన చూసే భాగ్యం మీకు కలుగుతుంది. దయచేసి థియేటర్కి రండి. ప్రొడ్యూసర్స్ గారికి కూడా మంచి డబ్బులు వస్తాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం సినిమాలో చూస్తే ఎవరెవరు హీరోయిన్, బయట చూస్తే ఎవరే హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయిపోయారు. అంటే అట్లుంది, అంత రియలిస్టిక్ ఉంది మూవీ మాత్రం. అన్నన్ మాత్రం గుర్తుపట్టవచ్చు, అంతే రా అండ్ అంతే రస్టిక్ ఉన్నాడు. సో బాగా అనిపించింది. అండ్ మ్యామ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. ఈ రోజు ఈ వీక్ లో సినిమా రిలీజ్, కాలం రాసిన కథల సినిమా ఎక్సలెంట్ ఉంది, ఇప్పుడే చూసి వచ్చాము. నిజంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది వేరే విషయం. ఆర్టిస్టులు ఎంత అంటే పెద్ద ఆర్టిస్టులు ఉన్నారా కొత్త ఆర్టిస్టులు ఉన్నారా అది కూడా వేరే పాయింట్ పెడితే, ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకొని ఆ కంటే ఒక డైరెక్టరు ఆయన్నే, ప్రొడ్యూసర్ ఆయన్నే, ఇంత సినిమాని అసలు తెర మీదకి తేవడం అనేది చాలా గొప్ప విషయం. చిన్న సినిమానా పెద్ద, చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా అయినా సరే. ఈ సినిమా విషయానికి వస్తే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా మంచి యాక్టింగ్ చేశారు, అద్భుతమైన స్టోరీ ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు థియేటర్కి రండి, ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడండి మీకు, ఎందుకంటే ఆర్ట్కు టచ్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే విలేజ్లల్లా ఇప్పటి కూడా కొన్ని విలేజ్లల్లా ఉన్నాయి ఇలా. ఇప్పుడు మన ఈ సిటీలో ఉన్న వాళ్ళు ఏంటంటే డబ్బు చూస్తున్నారు ఇది చూస్తున్నారు, కానీ మన విలేజ్లలో సంప్రదాయాలు మాత్రం ఇలానే ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికి, ఆల్ ద బెస్ట్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు పార్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు తీస్తారు పార్ట్ 2025 లో పార్ట్ 2 కూడా ఉంది, ఇంకోటి చూసే చెప్తున్నా. అది ఏముందా అని రావాలంటే సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అన్న ఇప్పుడే చూశాను కాలం రాసిన కథలు, సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక్క సినిమాలో ఇన్ని స్టోరీలు చూపించడం అనేది చాలా గ్రేట్ అనమాట నిజంగా అన్న. 4 స్టోరీలు బ్యాక్ టు బ్యాక్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ఒక ఊర్లో జరిగే స్టోరీని, ప్రజెంట్ సొసైటీలో జరిగే స్టోరీని చూపించడం అనేది చాలా గ్రేట్. పరువు గురించి కానీ, లవ్ స్టోరీకి కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి కనెక్ట్ అవుతారు అనమాట. అలా